ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం ఆరోగ్యమే ఆర్థిక భాగ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం భారత్తో పాటు యావత్ ప్రపంచ ఆర్థికాన్ని కోవిడ్ సంక్షోభం దెబ్బతీసింది ఈ గడ్డు కాలం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలను చేపట్టినా వాటిని ఉపసంహరించిన తర్వాత కొన్నేళ్ల వరకు డబ్బుకు కటకట ఏర్పడి తీరుతుంది దీన్ని అధిగమించడానికి కేంద్రం రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచి ఆర్థిక రంగాన్ని పునరుత్తేజం చేయాలి ఇప్పటికే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు ఎడాపెడా అప్పులు చేసేసిన రాష్ట్రాల వద్ద పెట్టుబడులు పెట్టడానికి డబ్బు లేదు అందువల్ల బాధ్యతనంతా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి ప్రజారోగ్యం మౌలిక వస్తువుల నిర్మాణంపై భారీగా పెట్టుబడులు పెడితే రాగల కొన్నేళ్లలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే మనల్ని వదిలిపోయేలా లేదు కాబట్టి ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి పెట్టుబడులు పెంచడం అవసరమే కాక అనివార్యంగా భావించాలి మౌలిక వస్తువుల కల్పన వ్యయం దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తుంది ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టినప్పుడు ప్రైవేట్ రంగం సైతం అదనపు విలువ జోడింపుకు పెట్టుబడితో ముందుకొస్తుంది అధ్వానంగా సేవలు ప్రజలు ఆరోగ్యవంతులైనప్పుడు వారి పని సామర్థ్యం ఉత్పాదక సత్తా పెరిగి మన ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ విపణిలో పెద్ద వాటా కోసం పోటీ పడగలుగుతుంది ప్రభుత్వమే తమ ఆరోగ్య సంరక్షణకు భరోసా ఇచ్చినప్పుడు ప్రజలు వస్తు సేవలపై ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు దానివల్ల గిరాకీ ఉత్పత్తి పెరిగి ఉపాధి అవకాశాలు విజృంభిస్తాయి ఆరోగ్య రంగంలో ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయికి నాలుగు రెట్లకు పైగా ప్రయోజనం సిద్ధిస్తోందని ఐరోపాలో జరిగిన అధ్యయనాలు నిరూపిస్తున్నాయి ప్రజల ఆయు ప్రమాణం ఒక్క సంవత్సరం పెరిగితే దేశ ఆర్థికాభివృద్ధి రేటు నాలుగు శాతం మేర పుంజుకుంటుందని ఇతర అధ్యయనాలు వెల్లడించాయి అద్భుత ఆరోగ్య సంరక్షణ యంత్రాంగాలను సమకూర్చుకున్న ఐరోపా సమాఖ్యలోని దేశాల్లో మొత్తం ఉద్యోగాల్లో పదకొండు శాతం ఆరోగ్య సామాజిక సేవల రంగాల్లోనే లభిస్తున్నాయి భారత్కు వచ్చేసరికి ఈ ఉద్యోగాలు ఒక శాతం కన్నా తక్కువే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కొంత మెరుగుపడినా కోవిడ్ దెబ్బకు అందులోని లొసుగులు బయటపడ్డాయి పెద్ద దేశాల్లో ఆరోగ్యంపై జీడిపిలో అతి తక్కువ శాతం ఖర్చు పెడుతున్న దేశం భారత్ ఒక్కటే ప్రజారోగ్యంపై భారత్ కన్నా భూటాన్ రెండు పాయింట్ ఐదు శాతం శ్రీలంక ఒకటి పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు కల్లా జీడిపిలో రెండు పాయింట్ ఐదు శాతాన్ని ప్రజారోగ్యంపై వెచ్చించాలని ప్రభుత్వం లక్షిస్తోంది అంతకన్నా ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉందని కోవిడ్ గుర్తు చేస్తోంది మన గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత దారుణంగా ఉన్నాయో కోవిడ్ కళ్లకు కట్టింది మన జనాభాకు అవసరమైన ఆసుపత్రులు లేకపోవడమే కాదు సిబ్బంది కొరత పీడిస్తోంది అసలు కోవిడ్ విరుచుకు పట్టడానికి ముందే రెండు వేల పంతొమ్మిది నాటి ప్రభుత్వ గణాంకాలను బట్టి ఉప కేంద్రాల్లో సుశిక్షిత వైద్య సిబ్బంది కొరత పన్నెండు శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇరవై ఒక్క శాతం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పద్దెనిమిది శాతం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి కానీ భారత్ లో ప్రతి పదిహేను వందల పదకొండు మంది జనాభాకు ఒక వైద్యుడే ఉన్నారు ప్రతి మూడు వందల మంది జనాభాకు ఒక నర్స్ అవసరమైతే భారత్లో ఆరు వందల డెబ్బై మందికి ఒక నర్స్ చొప్పున ఉన్నారు భారత్ లో మొత్తం పదకొండు పాయింట్ ఆరు లక్షల మంది వైద్యులు ఉంటే వారిలో తొమ్మిది లక్షల మంది మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది కోవిడ్ కాలంలో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంటే దానికి తగ్గ సంఖ్యలో వైద్యులు నర్సులు లేకపోవడం మన ఆరోగ్య యంత్రాంగ దుస్థితిని బయట అందరికీ సక్రమంగా ఆరోగ్య సేవలు అందాలంటే వైద్యులు నర్సుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగాలి పరిష్కార మార్గాలు ఓటు బ్యాంక్ రాజకీయాలపై ప్రజాధనాన్ని వృధా చేయడం మాని ప్రజల ప్రాణాలు కాపాడటానికి తోడ్పడే ఆరోగ్య సేవలపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి తాలూకా లేదా మండల స్థాయి ఆసుపత్రుల్లో మౌలిక వసతుల మెరుగుదలకు ఎక్కువ నిధులు వ్యయీకరించాలి మండల స్థాయిలో ఇరవై నుంచి ఇరవై ఐదు పడకల ఆసుపత్రి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఐదు నుంచి ఏడేళ్ల ప్రణాళిక చేపట్టి తగిన నిధులు కేటాయించాలి కోవిడ్ మహమ్మారి మరికొన్నేళ్ల పాటు మనతో పాటు ఉంటుందనే వాస్తవాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా సమాయత్తం కావాలి టీకాలో కోవిడ్ అనంతర చికిత్సలకు ఏటా యాభై వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని గ్రహించాలి భవిష్యత్తులో మరేవైన వైరస్లు దండెత్తితే తక్షణం స్పందించే సామర్థ్యాన్ని మనం సంతరించుకోవాలి గ్రామాలు పట్టణాల్లో ఒకటి రెండు రోజుల్లోనే తాత్కాలిక చికిత్సా కేంద్రాలను నిర్మించగలగాలి యుద్ధ ప్రాతిపదికపై పనులు చేయాలి ఇలాంటి ఏర్పాట్లు భవిష్యత్తులో ఒక్కమ్మడిగా సమస్యల మీద పడినప్పుడు కూడా మనల్ని ఆదుకుంటాయి వరదలు తుఫానులు భూకంపాలు విచుకుపడినప్పుడు అంటువ్యాధులు సహజంగానే వ్యాపిస్తాయి వాటి చికిత్సకు మనం వెంటనే రంగంలోకి దిగే సామర్థ్యాన్ని కూడగట్టుకోవాలి దీనికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రకృతి ఉత్పాదన నిభాయింపు చట్టాలను సవరించాలి కేంద్రంతో పాటు రాష్ట్రాలు నిధులతో తోడ్పాటు అందించాలి రానున్న ఐదేళ్లలో రాష్ట్రాలు చేసే అప్పుల్లో సగభాగాన్ని ఆరోగ్య వస్తువుల విస్తరణపై ఖర్చు చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి దానివల్ల పేదలు మధ్యతరగతి వారికి ఆరోగ్య ధీమా లభిస్తుంది దశాబ్దాల నిర్లక్ష్యం సగటున మూడు వందల నుంచి ఐదు వేల మందికి ఆరోగ్య సేవలు అందించాల్సిన ఒక ఉప కేంద్రానికి ఐదు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంది పౌరుల తాకిడి ఎదురవుతోంది ఇరవై వేల నుంచి ముప్పై వేల మందికి తోడ్పడాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముప్పై ఐదు వేల ఏడు వందల ముప్పై మందికి సేవలు అందించాల్సి వస్తుంది ఎనభై వేల నుంచి ఒకటి పాయింట్ రెండు లక్షల మంది రోగులకు సేవలు అందించాల్సిన సామాజిక ఆరోగ్య కేంద్రం ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది రోగుల తాకిడికి తట్టుకునే స్థాయిలో ఆయా కేంద్రాల్లో సిబ్బంది పరికరాలు మందులు వంటివి లేవు గిరిజన పర్వత ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనలవి కాదు దశాబ్దాల కాలంగా మన ఆరోగ్య యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కోవిడ్ విజృంభించిన వేళ ఆ దుష్ఫలితాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి ఈరోజు మనం ఆరోగ్యమే ఆర్థిక భాగ్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్లీ కలుద్దాం మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్స్